హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాం సోహల్ తెలుగు ఈరోజు నేను మీకు పూతరేకులు ఎలా మడత పెట్టాలనేది చూపిస్తానండి ఈ రేకులు ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను అది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ మన బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆ రేకులేనండి అవి ఉన్నట్టయితే పంచదార నెయ్యి ఉంటే సరిపోతుంది ఈజీగా మనం ఇంట్లోనే పూతరేకులనేవి తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ముప్పై పూతరేకులనేవి తీసుకున్నానండి దానికి ముందు చూపించినట్టుగా పంచదానం కర కేజీ వరకు గ్రైండ్ చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నెత్తిని కాస్తంత వేడి చేసుకున్నట్టయితే సరిపోతుంది బౌల్ షేపులో ఉన్న ఈ రేకుల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తడి నాప్కిన్ మీద ఒత్తుతూ బౌల్ షేపులో ఉన్న ఆ రేకుల్ని ఫ్లాట్గా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఆ రేకు అనేది మడత పెట్టేటప్పుడు చక్కగా వంగుతుంది లేదంటే విరిగిపోతాయి మనకి పూర్తిగా పూతరేకు తయారవ్వాలంటే ఒకటిన్నర రేకుల వరకు వేయాల్సి ఉంటుంది నాప్కిన్ అనేది తడి ఆరిపోతే రేకు మనకి వంగదండి సో కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఆ టవల్ని తడుపుతూ రేకును ఒత్తుకుంటూ ఉండాలి ఇలా ఒత్తుకున్న ఒకటిన్నర రేకును ఒక ప్లేట్లో వేసుకొని దాని మీద కాస్తంత నెయ్యి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదారని కూడా చల్లుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ రేకుల్ని మడత అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కూడా మరి కాస్త నెయ్యిని అలాగే పంచదారని చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పైనుంచి కిందకి మడత పెట్టుకుంటూ రావాలి ఇలా నేను చూపించిన విధంగా మడత పెట్టినట్టయితే మనకి పూత అనేది కరెక్ట్గా సరైన షేప్లో వస్తుంది ఈ బేసిక్ రేకుల్ని మనం ఇంట్లో తయారు చేసుకోవడం కాస్తంత కష్టమైన పనే ఈ రేకులనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి ఎలా తయారు చేస్తారు రేకు అయితే కాస్ట్ ఎంత తీసుకుంటారు అలాగే పూర్తిగా రేకు చేసి ఇవ్వాలంటే ఒక పీస్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి బేసిక్గా పూతరేకులనేవి ఇలానే తయారవుతాయండి ఇప్పుడు పూతరేకులు కూడా అప్డేట్ అయినాయి పంచదారక బదులు బెల్లం పొడిని వాడుతున్నారండి వాటిని బెల్లం పూతరేకులు అంటారు అలాగే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కూడా ఉంటాయి కాజు బాదం పిస్తాని గ్రైండ్ చేసి బెల్లంతో పాటుగా వీటిని సర్వ్ చేస్తారు ఇవి కాస్తంత కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఈ సందర్భంగా నేను మా చిన్న గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే వాళ్ళ ఊరి నుంచి ఆ రేకుల్ని తీసుకొచ్చి ఎలా పెట్టాలనేది ఆమె నాకు నేర్పించారు థ్యాంక్స్ అత్తయ్య గారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి